హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ ద 13th లెక్చర్ ఇన్ అవర్ పుష్ డౌన్ ఆటోమేటా. ఏంటి? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ పుష్ డౌన్ ఆటోమేటా యూనిట్ 3లో ఉన్నటువంటి 13th లెక్చర్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, బట్ ఇది అర్థం కావడానికి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి సిఎఫ్జి టు పీడిఏ ఇస్తారు. సిఎఫ్జి టు పీడిఏ చేయడానికి ముందు ఫస్ట్ వాట్ ఈజ్ వాట్, వర్కింగ్ రూల్ ఏంటి మీరు తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఈక్వివలెన్స్ ఆఫ్ పీడిఏ అండ్ ద గివెన్ సిఎఫ్జి అన్నా సేమ్, సిఎఫ్జి టు పీడిఏ కన్వర్ట్ చేయాలి లేదా సిఎఫ్జి టు పీడిఏ అన్నా సేమ్, ఆర్ కన్స్ట్రక్ట్ ద పీడిఏ ఫర్ ద గివెన్ సిఎఫ్జి. ఓకే, ఇచ్చినటువంటి సిఎఫ్జిని యూజ్ చేసి పీడిఏని కన్స్ట్రక్ట్ చేయండి. ఏ విధంగా అడిగినా మనకు ఒకటే, ఏంటి వాట్ ఈజ్ వాట్ సిఎఫ్జి టు పీడిఏ కన్స్ట్రక్షన్. దానికి ఒక పర్టికులర్ కొన్ని స్టెప్స్ ఉంటాయండి. యాక్చువల్ ఒక థీరం నుంచి బేస్ చేసుకుంటారు, ఆ థీరం మీకు లేదు. ఏంటంటే అందులో మనకి 5 స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఇచ్చినటువంటి ఏం చేయాలి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని సిఎఫ్జి టు పీడిఏకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, పీడిఏ ఫర్ ద గివెన్ సిఎఫ్జి, ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి మనం పీడిఏని కన్స్ట్రక్ట్ చేస్తాం. అలా కన్స్ట్రక్ట్ చేయాలంటే అవర్ ఫస్ట్ స్టెప్ ఈజ్, మనం ఏం చేయాలి అని అంటే, అవర్ స్టెప్ 1 ఈజ్ ఇట్ విజిబుల్? ఓకే, మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఎప్పుడైనా మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము, కన్వర్ట్ ద సిఎఫ్జి ఇంటూ గ్రిబ్యాక్ నార్మల్ ఫామ్. నేను మీకు ఆల్రెడీ దీనికి స్పెషల్ వీడియో కూడా చేశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రిబ్యాక్ నార్మల్ ఫామ్ సిఎఫ్జి టు జిఎన్ఎఫ్ అని చేశాను. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, అది రావాలి. అక్కడ ఏమవుతుందో తెలుసుకొని తర్వాత ఈ ప్రాబ్లం చేయండి, అప్పుడు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. కన్వర్ట్ ద సిఎఫ్జి ఇంటూ గ్రిబ్యాక్ నార్మల్ ఫామ్ అంటే ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని గ్రిబ్యాక్ జిఎన్ఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి. జిఎన్ఎఫ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎఫ్జి అంటే, మనకి సిఎఫ్జి అంటే గ్రామర్ ఎలా ఉంటుంది, ఇట్స్ VTPS అంటే ఏంటిది, V ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్, T ఇస్ నథింగ్ బట్ టర్మినల్స్, దిస్ ఇస్ వేరియబుల్స్, అవునా? T అంటే టర్మినల్స్, P ఇస్ నథింగ్ బట్ అవర్ ప్రొడక్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్, S ఈజ్ వాట్ ఇట్స్ స్టార్టింగ్, సింపుల్ S, అవునా? తర్వాత PDA, PDA మిషన్ ఎలా ఉంటుంది, Q సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా ఇన్పుట్ ఆల్ఫాబెట్, అండ్ టౌ ఈజ్ అవర్ స్టాక్ ఆల్ఫాబెట్, అండ్ డెల్టా ఈజ్ అ ట్రాన్జిషన్ ఫంక్షన్, క్యూ నాట్ ఈజ్ అవర్ ఇనిషియల్ స్టేట్, ఎఫ్ ఈజ్ అవర్ ఫైనల్ స్టేట్. ఇప్పుడు వీటికి ఏం చేస్తానంటే, ఫస్ట్ స్టెప్లో సిఎఫ్జి టు గ్రిబ్యాక్లో మనం ఏం చేస్తాం, మ్యాప్ చేసుకుంటాం. మ్యాప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మ్యాప్ కంటే ముందు మనము ఒకటి ఫాలో అవ్వాలి. ఏంటిది, మనకి సిఎఫ్జి టు జిఎన్ఎఫ్కి కన్వర్ట్ చేస్తున్నాము అని అంటే మనకి 2 రూల్స్ ఉన్నాయి. ఏంటది, అదేంటంటే చూడండి, ఏ టెన్స్ టు స్మాల్ ఏ ఫాలోడ్ బై ఎ నాన్ టర్మినల్, ఐదర్ ఎక్స్ వై, ఇది ఒక నాన్ టర్మినల్. ఓకే, ఏ టెన్స్ టు స్మాల్ ఏ ఫాలోడ్ బై 1 నాన్ టర్మినల్ అయి ఉండాలి. అండ్ అనదర్ వన్ ఏంటిదంటే, ఏ టెన్స్ టు సింగిల్ టర్మినల్. ఈ 2 రూల్స్ కనుక ఉంటే ఇచ్చినటువంటి గ్రామర్, ఓకే, అప్పుడు మనం సిఎఫ్జి టు గ్రిబ్యాక్ నార్మల్లో ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత మ్యాప్ చేయాలి. ఓకే, ఎలా మ్యాప్ చేస్తాను నేను ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఏదైతే మనకు టర్మినల్స్ ఉన్నాయి కదా, టర్మినల్, ఈ టర్మినల్స్కి అండ్ ఇచ్చినటువంటి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి మ్యాప్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే, ప్రొడక్షన్ రూల్, ఏదైతే మన ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయో ఆ ప్రొడక్షన్ రూల్స్ని ఎలా మ్యాప్ చేస్తాను అని అంటే, టౌ అంటే ఎలా మ్యాప్ చేస్తానంటే, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ రూల్స్ని యూస్ చేసుకొని మనం స్టాక్లోకి పంపిస్తాం. తర్వాత ఎస్ అంటే ఇది స్టార్టింగ్ సింబల్, దీన్ని నేను టౌని ఎప్సిలాన్తో చేశాను, ప్రొడక్షన్ రూల్స్ని ట్రాన్సిషన్స్తో మ్యాప్ చేసేస్తాం. తర్వాత వి వేరియబుల్స్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి
ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వన్ సెకండ్, వేరియబుల్స్ని దీన్ని స్టాక్ ఆల్ఫాబెట్తో మ్యాప్ చేస్తాం. ఓకే, ఇది నేను ప్రాబ్లంలో క్లియర్గా చెప్తాను. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ స్టార్ట్ సింబల్ ఎస్ ఆఫ్ ద సిఎఫ్జి ఇస్ ద పుష్ ఆన్ టు ద స్టాక్ బై ద ట్రాన్జిషన్ ఫంక్షన్. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు గ్రామర్ తీసుకుంటాం రైనా, ఎస్ టెన్స్ టు ఏ ఎక్స్ బి, సమ్ ఎస్ టెన్స్ టు ఏ టెన్స్ టు, రైట్? ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ ఎస్ కదా, ఈ స్టార్టింగ్ సింబల్ని నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్టార్ట్ సింబల్ ఎస్ ఆఫ్ ద సిఎఫ్జి ఈజ్ పుష్ ఆన్ టు ద స్టాక్ బై ద ట్రాన్జిషన్ ఫంక్షన్. ఏం చేయాలి, నేను ట్రాన్జిషన్ ఫంక్షన్ని యూస్ చేసుకొని పుష్ ఎస్ సింబల్ టు ద టాప్ ఆఫ్ ది స్టాక్, టాప్ ఆఫ్ ది స్టాక్లోకి పంపించేస్తాను. అంటే నాకు స్టాక్లో ఏముంటుంది, ఇక్కడ ఫస్ట్ జెడ్ నాట్ ఉంది స్టాక్లో, దెర్ ఇస్ ఎప్సిలాన్, దెర్ ఇస్ నో మోర్ ఆపరేషన్. ఏమవుతుంది, ఎస్ని నేను ఇందులోకి పంపించేస్తాను, అది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నేను ఇది తీసుకోండి రూల్, స్టెప్ త్రీలో ఏం చేస్తానంటే, సపోజ్ ఇలా ఉందనుకో, నేను ఇది దీనికి ఇది సెకండ్ ఫోర్త్ అనుకోండి, ఈ రూల్ యూస్ చేసుకొని ఫర్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫామ్ ట్రాన్సిషన్, దీన్ని ఎలా అంటే Q1 టర్మినల్ నాన్ టర్మినల్ ఉంది ఇచ్చినటువంటి స్టేట్, దెర్ ఈజ్ నో చేంజ్ ఆన్ ద స్టేట్, ఇట్ గోస్ టు Q1. ఈ టర్మినల్ని ఏ విధంగా చేంజ్ చేస్తానంటే స్ట్రింగ్స్ ఆఫ్ నాన్ టర్మినల్స్గా కన్వర్ట్ చేస్తాను. స్ట్రింగ్ దీన్ని స్ట్రింగ్స్ ఆఫ్ నాన్ టర్మినల్గా కన్వర్ట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏం చేస్తామంటే, ఫర్ ఎ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫామ్ ఏమంటున్నాను, ఫర్ ఎ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫామ్, ఈ ఫామ్లో ఉంది అంటే ఇది సెకండ్, ఇది ఇచ్చాను కదా, NT1 ఇస్ ఈక్వల్ టు సింగిల్ టర్మినల్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ద ట్రాన్జిషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ద స్టేట్ దర్ ఈజ్ నో చేంజ్ ఎప్సిలాన్, అంటే ఏంటిది, ఈ టర్మినల్స్ని సింగిల్ టీని నేను ఇక్కడ ఏం యూస్ చేశాను, పాప్ ఆపరేషన్ యూస్ చేశాను. ఓకేనా, ఈ విధంగా చేంజ్ చేస్తాం. ఫైనల్గా మనకి ఫైనల్ స్టెప్ ఏం చేస్తాం, మనకి యాక్సెప్టెన్స్ ఆఫ్ PDA. యాక్సెప్టెన్స్ ఆఫ్ PDA టూ వేస్లో మనకి తెలుసు. వన్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఫైనల్ స్టేట్, ఇదేంటిది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫైనల్ స్టేట్. ఎందుకని చూడండి, ఫస్ట్ టు ఫైనల్ స్టేట్ వచ్చేసింది, తర్వాత ఇదేంటిది ఫస్ట్ స్టేట్ టు దిస్ ఈజ్ వాట్ Q0 విత్ ఎప్సిలాన్, అంటే ఏంటిది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంటీ, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంటీ స్టాక్. ఎంటీ స్టాక్ ఓకే, ఇవి రెండు ఉంటాయండి మనకి యాక్సెప్టెన్స్లో. ఇవి రెండు రాస్తే ఫైనల్గా మనకి ఆ ప్రాబ్లం కన్వర్ట్ అయిపోతుంది. అర్థమైంది కదా, మనకి ఇందులో 5 స్టెప్స్ యూస్ చేసుకొని సిఎఫ్జి టు PDA ఏ విధంగా అనేది వర్కింగ్ రూల్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో దీనికి చాలా క్లియర్గా ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ దీన్ని రీడ్ చేయండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్, దెన్ ఆఫ్టర్ దట్ విల్ డూ ద ప్రాబ్లమ్స్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.